మగవారు ఎక్కువగా మాట్లాడతారా ఆడవారు ఎక్కువగా మాట్లాడతారా? నో డౌటా, కన్ఫామా ఆడవారు ఎక్కువగా మాట్లాడతారు కదా. ఆడవారు రోజుకి 20,000 పదాలు మాట్లాడితే మగవారు కేవలం 7,000 పదాలు మాత్రమే మాట్లాడతారట. సోషల్ మీడియాలో బుక్స్లో ఫ్యాక్ట్గా రన్ అవుతున్న విషయం ఇది. 13,000 పదాలు ఎక్కువగా ఆడవారు మగవారి కంటే మాట్లాడతారా? నమ్మలేకపోతున్నాం కదా. అందుకే మనం కూడా పరిశీలిద్దాం ఈ ఫ్యాక్ట్లో ఎంతవరకు నిజం అనేది మనం తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, నేను మీ క్విజిని. మన ఛానల్లోని 1000 ఫ్యాక్ట్ చెకర్కి స్వాగతం. ఎవరు ఎక్కువగా మాట్లాడుతారో తెలుసుకోవడానికి వారు రోజు మాట్లాడే పదాలన్నింటినీ రికార్డ్ చేసి వాటిపైన అధ్యయనం చేయవలసి ఉంటుంది. కొంతమంది పరిశోధకులు వారికి సాధ్యమైనటువంటి విధానాలలో కొన్ని అధ్యయనాలు పిల్లలపైన చేయడం జరిగింది. యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన పరిశోధకులు వివిధ రకాల 73 అధ్యయనాలను కలిపి వాటిని పరిశీలించి ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. అదేమిటంటే అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువగా మాట్లాడతారు అని. కానీ అది కూడా లెక్కలోనికి తీసుకునే అంత వ్యత్యాసం అయితే కాదు. ఆ కొంచెం డిఫరెన్స్ కూడా అమ్మాయిలు అబ్బాయిల కంటే కొంచెంలో కొంచెం ఎక్కువగా వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడతారట. కానీ స్నేహితులతో మాట్లాడే విధానాన్ని బట్టి పోల్చుకుంటే అమ్మాయిలు అబ్బాయిలు సమాన పరిమాణంలోనే మాట్లాడతారట. ఈ అధ్యయనాలు 2.5 సంవత్సరాల వయసుకు దగ్గరగా ఉన్న పిల్లలపై చేయటం జరిగింది. ఎవరు ఎక్కువగా మాట్లాడతారు అనే విషయాన్ని బట్టి చూస్తే చిన్నపిల్లలు ఆడ మరియు మగ ఇద్దరూ సమానమైన పరిమాణంలో మాట్లాడుతున్నారు. మరి పెద్దవారి సంగతి ఏమిటి? శాంటాక్రూజ్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన సైకాలజిస్ట్ క్యాంబెల్ లీపర్ పెద్దవారి పైన జరిపిన పరిశోధనను బట్టి మగవారే ఎక్కువగా మాట్లాడుతున్నారట. కానీ అది కూడా చిన్నపాటి వ్యత్యాసంతో మాత్రమేనట. ఏనే చిన్నపిల్లలు ఆడవారు ఎక్కువగా మాట్లాడుతున్నారు, అది కూడా కొంచెం వ్యత్యాసంతో అని చెప్పినది. లీపర్ చెప్పిన విషయానికి సపోర్ట్గా 1993లో పబ్లిష్ అయిన జెండర్ అండ్ కాన్వర్జేషనల్ ఇంట్రాక్షన్ అనే బుక్లో భాషా పరిశోధకుడు అయిన డెబ్రా జేమ్స్ అండ్ సోషల్ సైకాలజిస్ట్ అయిన జానిస్ డక్రీ చేసిన 56 పరిశోధనలను బట్టి చూస్తే 2 పరిశోధనలలో మాత్రమే మగవారి కంటే ఆడవారు ఎక్కువగా మాట్లాడినట్టు తేలింది. కానీ 34 పరిశోధనలలో ఆడవారి కంటే మగవారే ఎక్కువగా మాట్లాడినట్టు తేలింది. మిగతా పరిశోధనలో ఎవరు ఎక్కువగా మాట్లాడతారు అనే విషయాన్ని కంపేర్ చేయలేకపోయారు. ఇంకా వివిధ రకాల పరిశోధనలను బట్టి చూస్తే కొన్ని ఫలితాలు మగవారికి సపోర్టుగా, కొన్ని ఫలితాలు ఆడవారికి సపోర్టుగా, మరికొన్ని ఫలితాలు కంపేర్ చేసేందుకు వీలు లేకుండా ఉన్నాయి. ఆడవారు నిజంగా ఎక్కువగా మాట్లాడే వారు అయితే ఇన్ని అధ్యయనాలు జరిగిన తరువాత రిజల్ట్ ఒకేలా ఉండాలి, కానీ వివిధ రకాలుగా ఉండకూడదు కదా. అన్ని పరిశోధనలను బట్టి మనం ఒక అవగాహనకి రావచ్చు ఆడవారు అయినా మగవారు అయినా సమానమైన పరిమాణంలోనే మాట్లాడుతున్నారు అని. ఆడవారు ఎక్కువగా మగవారు తక్కువగా మాట్లాడతారు అనే విషయం సరికాదు అని. మరి ఆడవారు ఎక్కువగా మాట్లాడతారు మగవారు తక్కువగా మాట్లాడతారు అనే ఫ్యాక్ట్ ఎలా ఏర్పడింది? ఒక పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే మెదడులో ఒక నిర్దిష్ట ప్రాంతంలో భాషకు సంబంధించి, స్పీచ్ ఇవ్వడానికి సంబంధించి ముఖ్యమైనదిగా భావించి ప్రోటీన్ 4 ఏళ్ల అమ్మాయిలలో 30% ఎక్కువగా ఉందట. ఈ విషయాన్ని తెలుసుకున్న మీడియా తొందరపాటు చర్యగా మగవారి కంటే ఆడవారు ఎక్కువగా మాట్లాడతారు అనే విషయాన్ని స్ప్రెడ్ చేయడం జరిగింది. ఈ పరిశోధన 10 మంది అమ్మాయిలు అబ్బాయిల మీద మాత్రమే చేశారు. ఈ పరిశోధన చేసిన వారు కూడా దీనిని లోతుగా పరిశీలించాల్సిన విషయమని అన్నారు. ఎందుకంటే ఆ ప్రోటీన్ అనేది నిజంగా మనుషుల మధ్య ఉన్న వ్యత్యాసాలను, భాషా నైపుణ్యాలలో తేడాలను వివరించగలదా అనేది భవిష్యత్తులో పరిశోధకులకు ఒక ప్రశ్నగా ఉంది. కొంతమంది పరిశోధకులు అంటారు కన్ఫామ్గా చెప్పలేని, అలాగే కేవలం 10 మంది ఆడమగ పిల్లల మీద జరిపిన పరిశోధనను పరిగణలోనికి తీసుకోలేము అని. ఓకే, ఈ విషయాన్ని పరిగణలోనికి తీసుకోలేము. మరి మగవారు 7,000 పదాలు మాట్లాడితే ఆడవారు 20,000 పదాలు మాట్లాడతారు అనే విషయం ఎలా ఏర్పడింది? యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కోలో న్యూరో సైక్రాటిస్ట్ అయిన లూయాన్ బ్రెజెండిన్ 2006లో పబ్లిష్ అయిన తన యొక్క బుక్ అయిన డస్ట్ జాకెట్ ఆఫ్ ది ఫీమేల్ బ్రెయిన్లో మగవారు 7,000 పదాలు మాట్లాడితే ఆడవారు 20,000 పదాలు మాట్లాడతారు అని మెన్షన్ చేయడం జరిగింది. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకు చెందిన భాషా శాస్త్రం యొక్క ప్రొఫెసర్ అయిన మార్క్ లిబర్మెన్ లూయాన్ బ్రెజెండిన్ ఈ విధంగా ఎక్కడ జరిపిన పరిశోధనల ఆధారాలను తీసుకుని పుస్తకంలో రచించారు అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆయనకు లూయాన్ బ్రెజెండిన్ బుక్లో రాసిన ఆ సంఖ్యల నమూనా ఏ పరిశోధనలోనూ వచ్చినట్టు కనిపించలేదు. ఇదే విషయాన్ని మార్క్ లిబర్మెన్ లూయాన్ బ్రెజెండిన్ని క్వశ్చన్ చేసినప్పుడు లూయాన్ బ్రెజెండిన్ ఒప్పుకొని తన నెక్స్ట్ ఎడిషన్లో ఈ వర్డ్ అనేది లేకుండా చూస్తాను అని చెప్పడం జరిగింది.
సాధారణంగా ఆడవారైనా మగవారైనా మన ఎదుట ఉన్న వ్యక్తిని బట్టి లేదా వ్యక్తులను బట్టి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడతారు. జెండర్ని బట్టి కాకుండా ఆ వ్యక్తిని బట్టి ఎక్కువగా మాట్లాడతారా తక్కువగా మాట్లాడతారా అనే విషయం చెప్పగలం. అందులో కూడా డిఫరెన్స్ అనేది ఉండొచ్చు. ఆ వ్యక్తి ఇంట్లో తక్కువగా మాట్లాడి బయట ఫ్రెండ్స్ దగ్గర ఎక్కువగా మాట్లాడొచ్చు, లేదా ఫ్రెండ్స్ దగ్గర తక్కువగా మాట్లాడి ఇంట్లో ఎక్కువగా మాట్లాడొచ్చు. ఇంకా వివిధ రకాలుగా అన్నమాట. భవిష్యత్తులో మగవారు ఎక్కువగా మాట్లాడతారా ఆడవారు ఎక్కువగా మాట్లాడతారా అని తెలుసుకునేందుకు వివిధ రకాల పరిశోధనలు చేయొచ్చు. కానీ మన ఈ 1005 చక్రలో అయితే మగవారు 7000 పదాలు మాట్లాడితే ఆడవారు 20000 పదాలు మాట్లాడతారు అనే విషయం సరైనది కాదు. కానీ మనకు అనిపిస్తూనే ఉంటుంది కదా, ఎంత చెప్పినా ఆడవారు ఎక్కువగా మాట్లాడతారు అని. అంతెందుకు, మా ఇంట్లోనే లౌడ్ స్పీకర్ ఉంది అని అంటారు. మీ ఇంట్లో ఉన్న ఆడవారు ఎక్కువగా మాట్లాడవచ్చు, కానీ ఆడవారందరూ మగవారి కంటే ఎక్కువగా మాట్లాడతారు అనే విషయం సరైనది కాదు. ఇప్పుడు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మోస్ట్లీ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీకు విజయని మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుంటూనే ఉందాం.